ఎస్ఓటి డీసీపీ గారు, అలాగే ఎస్ఓటి ఇన్స్పెక్టర్ బాలనగర్, అలాగే మన అడిషనల్ డీసీపీ గారు, అలాగే ఏసీపీ గారు అందరూ కూడా దీంట్లో పాల్గొన్నారు. ఇంకా సెకండ్ కేస్ ఇతర లోకల్ వాళ్ళు, ఈ హర్యానా వాళ్ళు ఏదంటే వీళ్ళు ప్రతి స్టేట్కి అక్కడి నుంచి తీసుకొని ఇచ్చేస్తారు. వీళ్ళు మన స్టేట్ ఇన్ఛార్జ్ ఇక్కడికి, సో వీళ్ళు లోకల్ హైదరాబాద్ తీసుకొచ్చి ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ అనేది వీళ్ళు చూసుకుంటారు. సో ఈ హర్యానా వాళ్ళు ఏమున్నారో వాళ్ళు హర్యానాకి, ఢిల్లీకి, ఆ ప్రాంతం కూడా పంపిస్తారు. వాళ్ళు సపరేట్ టీమ్ ఉంది. 29/11/2024 రాత్రి 11:40 మా చందానగర్ పిఎస్ అలాగే ఎస్ఓటి ఇద్దరు కూడా ఇన్ఫర్మేషన్ మీద ఒక మహేంద్రా XUV 300ని పట్టుకోవడం జరిగింది. దాంట్లో 57 kgs ఆఫ్ గాంజా వర్త్ 80 lakhs సీజ్ చేయడం జరిగింది. దాంతోపాటు 2 phones అలాగే 1 motorbike. ఏదంటే అతను ఫ్రంట్ చూసుకుని పైలట్ లాగా ఇన్ఫర్మేషన్ ఇస్తూ, తర్వాత వెనక వచ్చిన కారు విత్ గాంజా అది క్లియరెన్స్ చెప్పుకుంటూ వెళ్తాయి. వీళ్ళు దీన్ని ఒడిశా నుంచి తీసుకున్నారు. తీసుకొచ్చి మన ఏరియా వచ్చేసి డిస్ట్రిబ్యూట్ చేస్తూ అందరికీ ఇక్కడ డిస్ట్రిబ్యూట్, నెక్స్ట్ వీళ్ళకి నెక్స్ట్ లేయర్ ఆఫ్ డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారు, వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. సో దీంట్లో ఒక 3 ఇంపార్టెంట్ అంటే చామన్ రెసిడెంట్ ఆఫ్ దివానీ డిస్ట్రిక్ట్ హర్యానా, శివంపేట ఉమాకాన్ అలియాస్ చిన్ను భువన్పల్లి హైదరాబాద్, అర్జున సాయి కృష్ణ సన్ ఆఫ్ ఈశ్వరరావు భువన్పల్లి హైదరాబాద్ అండ్ రాకేష్ ఈజ్ నేటివ్ ఆఫ్ హర్యానా. ఇంట్లో 3 పట్టుకున్నాము, ఒకరు అబ్స్కాండింగ్ ఉన్నాడు. వీళ్ళు ఆ కార్లో సైడ్లో ఈ స్పీకర్స్ అవన్నీ ఎక్కడ పెడతారో ఆ దగ్గర దాన్ని మాడిఫై చేస్తూ దాని లోపల పెట్టుకున్నారు, అలాగే బోనెట్లో కూడా పెట్టుకోవడం జరిగింది. ఇంతకుముందు 1 time చేశారని చెప్తున్నారు, అది కూడా ఎక్కడెక్కడికి ఇచ్చారనేది ఇంట్రోగేషన్ జరుగుతుంది అండ్ ఫర్దర్ ఇన్ఫర్మేషన్ వస్తుంది.